తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ ఒక కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. అది ఏంటో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని గనక చేయనట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మీ యొక్క రేషన్ కార్డు అనేది పనిచేయదు, మరియు రేషన్ కూడా రాదు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ఒక బిగ్ అలర్ట్ అనేది రావడం జరిగింది. అదేమిటంటే, రేషన్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ గడువును జనవరి 31వ తారీఖు వరకు నిర్ణయించింది భారత పౌర సరఫరాల శాఖ. దీనిలో భాగంగా జనవరి 31 తేదీలోపు ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే రేషన్ ఇస్తామని పేర్కొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డులోని పేరు ఉన్న ప్రతి సభ్యుడు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఈకేవైసీ అనేది సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని చెప్పారు. అయితే ఆధార్ అప్డేషన్ చేసుకుని వారు ఈకేవైసీలు నిలిచిపోవడంతో వారంతా ముందుగా ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇందులో 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ వేలిముద్రలు బయోమెట్రిక్ ఆధార్ సెంటర్లో చేయించాలి. అలాగే వయసు పైబడిన వారు కూడా సరిగా వేలిముద్ర అనేవి పడవు, వారు కూడా మరొకసారి బయోమెట్రిక్ అనేది చేయించుకున్నాక జనవరి 31వ తారీఖు లోపు ఈకేవైసీ అనేది చేయించుకోవాలి.